బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మహా శివరాత్రి ఈ రోజు మనం శివుణ్ణి కొలుస్తాము అలాగే రోజంతా కూడా ఉపవాసం ఉంటాం రాత్రిపూట కూడా మనం జాగారం చేస్తాము అవునమ్మా శివరాత్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది జాగారమే కదమ్మా అవునమ్మా తర్వాత ఆయనేమో అభిషేక ప్రియుడు మరి శివరాత్రి రోజు అనుసరించాల్సిన విధానాలు ఏంటమ్మా ముందుగా అందరికీ కూడా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు శివరాత్రి పండగా అండి శుభాకాంక్షలు అని చెప్తున్నారు అంటే అందరికీ శుభం కలగాలి అని కోరికే కదా శుభాకాంక్షలు శివుడు అంటేనే శుభప్రదుడు అని అర్థం శుభాన్ని కలిగించేవాడని ఆయన్ని పూజించి మనందరికీ శుభాలు కలగాలి అని చెప్పి మనకి అందరికీ కూడా అందరిలో మనం కూడా ఉంటాం కదా అని చేత అందరికీ శుభాలు కలగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు అమ్మ శివరాత్రి నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అన్నారు ఏదైనా సరే మనం ఒక పర్వదినం దానివల్ల మనం అనేక రకాలైనటువంటి ఔన్నత్యాలు పొందాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తాం తప్పనిసరిగా శివరాత్రి నాడు పూర్తిగా ఉపవాసం ఉంటాం ఈ ఉపవాసం అనగానే అన్నం తినకుండా ఉండడం అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది అన్నం తినకుండా ఉండడం ఒక భాగం మాత్రమే అసలు ఉపవాసము అంటే ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే ఏ భగవంతుణ్ణి మనం ధ్యానం చేస్తున్నామో ఏ భగవంతుణ్ణి ఉద్దేశించి పూజ చేసి మనం ఏదో గొప్ప మేలు పొందాలనుకుంటున్నామో అటువంటి భగవత్ చైతన్యానికి సమీపంగా ఉండడాన్ని ఉపవాసము అన్నారు ఈ ఉపవాసం ఎప్పటి నుంచి చెయ్యాలి అంటే ముందు రోజు ఒక్కసారే భోజనం చేయాలి ఎప్పుడు ఉపవాస దీక్ష అయినా లెక్క అది ముందు రోజు అంటే ఇవాళ శివరాత్రి అంటే ముందు రోజు ఒక పూటే భోజనం ఈ రోజు పూర్తిగా భోజనం చేయకుండా ఉండడం ఆ మర్నాడు ఉదయం భోజనం చేయడం అది కూడా పూజ అయ్యాక ఇంతవరకు పాటించటంతో తప్పనిసరిగా ఉండాలి అయితే ఈ ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం అన్నా అందులో మరి భోజనం చేయకుండా ఉండడం భాగం భాగం మాత్రమే అని చెప్పాం ఎందుకు అంటే మనం కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి దేవుడి పూజకో జానానికో జపానికో కూర్చుంటే ఏం జరుగుతుంది నిద్ర వస్తుంది అందువల్ల మనం కూర్చుంటాం కొంతమంది అలా జానాలకు చూడండి కూర్చుంటారు హాయిగా కూర్చుంటారు అంతే కాసేపటి గురక వినపడుతూ ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే శరీరం కళ్ళు మూసుకున్న చైతన్యవంతంగా ఉండాలి మనసు జానం మనసుతో కదా చేస్తాం మనసు చైతన్యంగా ఉండాలంటే బరువుగా ఆహారం తీసుకుంటే చైతన్యం ఉండదు బద్ధకం వస్తుంది ఎందుకంటే జీవప్రజ్ఞ అంతా కూడా పొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది మెటాబాలిక్ యాక్టివిటీ పొట్ట దగ్గర ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయి రక్త ప్రసరణ అక్కడ ఎక్కువయ్యి ఇక్కడ కాస్త తగ్గుతుంది అందుకే బాగా తినంగానే నిద్ర వస్తుంది చూడండి కారణం అదే అందుకని మరో కారణం కాదు కనుక ఆ రకంగా నిద్ర వచ్చి మనం జోగకుండా ఉండాలి అంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి అన్నారు ఆహారం తీసుకోపోతే నీరసం వస్తుంది కదండి కటిక ఉపవాసం ఉండమని ఎవరు చెప్పాల మన సంప్రదాయంలో కటిక ఉపవాసం లేదు హాయిగా ఉండలేనటువంటి వాళ్ళు పాలు తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు అల్పాహారం అల్పాహారం అంటే మళ్ళీ మీరు టిఫిన్లు తింటారు అది కాదు కాదు పాలు పళ్ళు ఏవైతే తీసుకుంటే వెంటనే శరీరానికి బలం కలిగి పొట్ట మీద ఎక్కువ బరువు ఉండదు అది తీసుకోవాలి పళ్ళు తింటే నిద్ర రాదు అవునవును కదా అవునమ్మా కనుక పళ్ళు తీసుకు తీసుకోవచ్చు అంటే ఉండగలిగితే ఉండండి ఎవరైనా కొంత నియమం ప్రకారం ఉంటామంటే వాళ్ళని కాదనడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ వాళ్ళ వద్దని అభ్యంతరం చెప్పరు కానీ అలా ఉండలేనటువంటి సందర్భంలో హాయిగా పళ్ళు తీసుకోవచ్చు సమయానికి అందులోనూ ఈ కాలంలో మందులతోనే జీవితాలు గడుస్తున్నాయి అలాంటప్పుడు తప్పకుండా తప్పనిసరిగా వీలును బట్టి మరి అరటి పండు తినచ్చు అంటే అరటి పండు తిన అరటి అభ్యంతరం లేదని చెప్తున్నారు చాలా మంది భయపడుతున్నారు కానీ మరి అందరూ తినొచ్చు అని చెప్తున్నది కనుక అరటి ఇంకో పండో ఇంకో పండో ఏదో ఒకటి తినేసి ఆ మందు వేసుకుంటే అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మందు వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావం ఉండదు నిద్ర రాదు మన మనసంతా మేలుకునే ఉంటుంది ఆ విధంగా చేస్తారండి ఉపవాసం ఇది ఉపవాసం అంటే మీరు అడిగారు కదా ఉపవాసం ఇట్లా చేస్తారు సూర్యోదయానికన్నా ముందే స్నానం చేసి మామూలుగా నిత్యం చేసుకునేటటువంటి పూజలు ఏవో ఉంటాయి అంటే సంధోపాసం చేసేవాళ్ళు సంధ్యావందనం చేస్తారు గాయత్రి చేస్తారు మామూలు నిత్యం చేసుకునే పూజ ఉంటుంది ఇవన్నీ చేసుకున్నాక ఇవాళ అధికంగా చేసే తర్వాత చేస్తారు శివుణ్ణి ఆరాధించుకోవడం అలాగే మీరు మేలుకోవడం గురించి చెప్పారు రాత్రి అంతా మేలుకుంటారు జాగరణ అంటారు జాగరణ అంటే మేలుకుని ఉండడం మేలుకుండటం అంటే ఏమిటి మనకు ఒక టికెట్ మీద రెండు సినిమాలని ఒకప్పుడు సినిమా హాళ్లలో వేసేవారు లేదంటే ఇప్పుడు రాత్రి రాత్రి అంతా సినిమాలు వేస్తూనే ఉంటారు ఇది మేలుకోవడం అవుతుందా ఇది నైట్ అవుట్ అవుతుంది అంతేగాని జాగరణ అవ్వదు జాగరణ అంటే భగవంతుని పట్ల మనం మేలుకుని ఉండడం ఏ రకంగా అయితే భగవత్ చైతన్యంతో కలిసి ఉండడం ఉందో అట్లాగే భగవంతుని పట్ల మేలుకుని ఉండడం అంటే దీనికి ఏం చేయొచ్చు ఎప్పుడు మామూలుగా పగలు అభిషేకాలు చేస్తాం రాత్రి పన్నెండింటి దాకా అభిషేకాలు చేసేవాళ్ళు అఖండంగా అభిషేకాలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కళ్ళే చేయలేదు ఇంతసేపు ఇది సామూహికంగా కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూ ఉంటారు ఒకళ్ళు చదువుతూ ఉంటారు నమ్మకము చమకము మొదలైనవి మరొకళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు ద్రవ్యాలు అందించే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ ఇలా చేస్తూ పన్నెండు గంటల దాకా లింగోద్భవ సమయం దాకా అభిషేకాలు చేస్తూ ఉంటారు అభిషేకాలు అయిన తర్వాత అప్పుడు లింగోద్భవ సమయం అయిపోయిన తర్వాత అభిషేకం పూర్తయిపోతుంది కదా అప్పుడు ఆయనకి షోడసోపచార పూజాధికారులు చేసి మళ్ళీ రేపు నక్షత్రాలు చూసే వరకు పడుకోకూడదు ఇవాళ శివరాత్రి మేలుకున్నాం కదా అని మర్నాడు పొద్దున భోంచేసి పడుకుంటే అది జాగరణ చేసిన ఫలితం ఉండదు మరుసటి రోజు కూడా మరుసటి రోజు నక్షత్ర దర్శనం దాకా ఆగాలి అంటే సూర్యుడు కనపడేదాకా అదే నక్షత్రాలు కనపడేదాకా చంద్రుడు కనపడాడుగా సూర్యాస్తమయం అయ్యేదాకా ఉండాలి పగలు పడుకోకూడదు ఆ పగలు పడుకోకుండా ఉంటేనే ఈ జాగరణ ఫలితం ఉంటుంది మరి ఏం చేయాలప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు కదా శివనామస్మరణ చేయొచ్చు హరి శివ కథ శివ శివుడికి సంబంధించిన హరికథలు చెప్పుకోవచ్చు శివపురాణాన్ని చెప్పచ్చు భజనలు చేయచ్చు లేదు ఎవరైనా శివుడు గురించి నాలుగు మాటలు మాట్లాడితే నలుగురు వినొచ్చు నలుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడచ్చు ఎన్ని కార్యక్రమాలైనా ఉంటాయి మొత్తం అంతా శివ సంబంధంగా సమయాన్ని గడపాల్సి ఉంటుంది శివుణ్ణి తలుచుకుంటూ సమయాన్ని గడిపితే అది జాగరణ అవుతుంది జాగరణ అంటే అంతే మేలుకుని స్లీపింగ్ టాబ్లెట్స్ చేసుకుని మేలుకుని లేదా ఇవాళ ఇంట్లో వంట లేదు రాత్రి కూడా మేలుకొని ఉండాలి అని చెప్పి ఇల్లు సర్దడం ఇట్లాంటి పనులు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటే కూడా తప్పు లేదు కానీ పని చేస్తూ నోటితో స్మరణ జరుగుతూ ఉండాలిగా చేసే పని మీద కన్నా దృష్టి పని ఆంత్రికంగా చేస్తూ నామస్మరణ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కనుక ఇది ఉపవాసము జాగరణ అన్నదానికి ఉన్నటువంటి యథార్థమైన అర్థాలు ఇవమ్మా వీటిని అర్థం చేసుకుని చేసినట్టయితే బాగుంటుంది శివుణ్ణే తలుచుకుంటూ ఉండాలన్నది ప్రధానమైనటువంటి ఆయన ఉద్భవించిన రోజు కూడా ఈ రోజే కదా అవునమ్మా కానీ శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు కదా అంటే శాంతి కళ్యాణం అన్నది ఉందమ్మా శాంతి కళ్యాణాలు అంటే నిజంగా కళ్యాణం అయిన రోజున మ్యారేజ్ యానివర్సరీ కాదు అది శాంతి కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు తిరుపతిలో మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తారా చేస్తున్నారు కదా వెంకటేశ్వర కళ్యాణం అంటే మరి అందరూ రోజు పెళ్ళయింది ఆయనకి అవలేదు కదా శివ పార్వతుల కళ్యాణం దీనికోసం చేస్తారు శాంతి కళ్యాణం అన్న పేరుతో ఒక దేవాలయ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ యజ్ఞాల్లో కానీ మొక్కుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కళ్యాణాలు చేయొచ్చు ఆ రకంగా శాంతి కళ్యాణం చేస్తారు దాని శాంతి కళ్యాణం అనే పదమే వాడతారు శివుడు ఉద్భవించిన రోజు కూడా కదమ్మా అవునమ్మా మాఘే కృష్ణ చతుర్దశ్యం అని చెప్పి మాఘ కృష్ణ నాడు నిసి అర్ధరాత్రి సమయంలో ఆయన ఉద్భవించాడు అని చెప్పి శివలింగ తమోద్భూత అని ఆయన గురించి మనకి అన్ని పురాణాలు సంహితలు చెప్తున్నాయి మాఘమాసం కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి సరిగ్గా అర్ధరాత్రి అంటే మనం పన్నెండు గంటలను లెక్క పెడతాం కానీ మనకి పద్ధతి పూర్వులు చెప్పిన పద్ధతి ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండే రాత్రి నిడివి ఎంత ఉందో దాంట్లో సరిగ్గా మధ్యకాలం పద్నాలుగు నిమిషాలు పన్నెండు నిమిషాలు ఆ పన్నెండు నిమిషాలు లేక పద్నాలుగు నిమిషాలు ఆ సమయాన్ని శివుడు ఉద్భవించిన సమయంగా పరిగణించి మనం ఆయన అర్చించుకుంటాం ఎవరికైనా ఇష్టమే కదమ్మా తన పుట్టినరోజు తను తలుచుకుంటే అంతే కదమ్మా ఎవరు మనమే సంతోషపడతాం పుట్టినరోజు అమ్మా మరొకసారి మహాశివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలమ్మా అందరికీ శివుడు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ప్రసాదించి చివరికి ముక్తిని కూడా ఇచ్చుగాక స్వస్తి